సార్ చెట్టు నాటేదానికి ఏమైనా పర్మిషన్ ఇస్తారా స్కూల్లో? నోట్ ఇయర్ డబ్బులు సార్. ఆ డబ్బులు వద్దు, నేను ఆడ స్కూల్లో ఊరికే చేస్తాండ సమాజ సేవ లాగా. మళ్ళీ ఊరికే రూపాయి కావద్దా? వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్రాండ్. ఇది నైట్ అయితే మనం పెట్రోల్ బంక్ టెన్ టెస్ట్ అయితే స్టే చేసినాము. కిలోమీటర్లు అయితే నర్సరీ అయితే ఉందంట. ఈ సైడ్ అయితే పోవాలి, ఆ సైడ్ అయితే పోయి నర్సరీకి పోయేసి ఒక చెట్టు అయితే తీసుకుని నెల్లూరులో నాటేసి అయితే డైరెక్ట్ ఇంకా కడపకి అయితే వెళ్ళిపోదాం మనము. చేసి అయితే చెట్టు అయితే తీసుకురావాలి కాబట్టి ఇక్కడ చెట్టు తీసుకుని అక్కడే అన్నా ఉంటుంది అయితే మా చెట్టు అయితే నాటేసి ఫస్ట్ గూగుల్ మ్యాప్లో అయితే నర్సరీ లొకేషన్ నేరుగా అయితే ఆడపోయేసి అయితే ఒక మొక్క తీసుకుని ఏదైనా మంచి ప్లేస్లో అయితే నాటేసి అయితే వేసి డిస్ట్రిక్ట్ వదిలేసి అయితే నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అయితే వెళ్ళిపోదాం. ఉన్నీలే బ్రో, నేను లిఫ్ట్ అడిగేసి వెళ్తాను మీకు ఏంటి చెప్తాను. థ్యాంక్స్ బ్రో, బాయ్ బ్రో. చెట్టు కావాలనా? టైప్ ఏదైనా చెట్టు ఉందా? నీడకి ఏం చెట్టు ఉంది? ఇది స్ట్రైట్ వచ్చేదా? స్ట్రైట్ కదా, గుబురుగా వస్తుంది. గొడుగులా కాన చెట్టు ఉందా? ఇలా గొడుకింద వస్తుంది. ఇది తెలుసు బ్రో. కొద్దిగా క్యారీ చేసి మరి నా చిన్నదిగా ఒక 5 kg బ్యాగ్ అట్లా ఉంటుంది కదా, క్యారీ చేయడం కానీ ఇంకా క్యారీ చేసేది. ఎంత పడుతుంది నా కాన చెట్టు? 120. ఇది అదంతే దానికన్నా బ్యాగ్ చిన్నవి లేదా కొంచెం క్యారీ చేసి పట్టుకొచ్చి. ఇక్కడ ఎక్కడన్నా నాటేదానికి ఎవరు పర్మిషన్ ఇస్తారా చెట్టుని? అంటే నేను డిస్ట్రిక్ట్ జిల్లాకి ఒక చెట్టు నాటుతా ఉన్నాను. ఎవరు నా నేను నాటితే మామూలు నీళ్ళు పోసి సాకి మారు ఉంటారు కదా? పంచాయతీ కన్నా సరే ఈ చెట్టు ఎత్తుకుంటాను. బాగా బతుకుతుంది అన్న. ఫోన్ తీసుకో, చెట్టు అయితే తీసుకునేసినాము. నాకన్నా ఇటు ఎక్కువ తీసుకుంటే దీన్ని అయితే నియరెస్ట్ ఏరియాలో అయితే ఎక్కడ నాట్ అయితే చూసి ఇక్కడైతే నారాయణ స్కూల్ అయితే ఉంది, అక్కడైతే పోయి అడిగి అయితే చూద్దాము మనం చెట్టు నాటేదానికి కలవ చేస్తారా లేదా అనేసి. సార్ చెట్టు నాటేదానికి ఏమైనా పర్మిషన్ ఇస్తారా ఇక్కడ స్కూల్లో? మామూలు ఇది ఇట్లా వస్తుంది, ఇప్పుడు క్రిస్మస్ చెట్టు లాగా వస్తుంది అది. ఎంత చెట్టు? 120. డబ్బులు ఇస్తారా? డబ్బులు వద్దు, నేను నాటుతాను, మీరు జస్ట్ నీళ్ళు పోసి సాగిపించారు. నాటాల ఎక్కడైనా, అందుకని ఇక్కడ స్కూల్ కాడ నాటితే ఎవరో నీళ్ళు పోస్తారు కదా. అవునులే స్కూల్. మీ పేరున? మంది చిత్తూరునా? చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లా నుంచి అవును. ప్రభుత్వం లేదు లేదు, నేను నాటుతా ఉండేది. ఇక్కడ వారిలో నాటేదే ఎక్కడ కరెక్ట్ నాటేదే అక్కడే నాకు నీళ్ళు వస్తుంది కదా, బాగానే ఉంటుంది. ఇక్కడ నాటేదా నేరుగా? నాటేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఏం లేదు. Yeah.
నా చట్నీ నూదా కాపాడాలా కాపాడతా ఈ పేరు నువ్వు వేసిన పేరు నేను పెట్టకపోతా గైస్. మనం నెల్లూరులో అయితే చెట్టు అయితే నాటేసినాము నారాయణ స్కూల్ కదా ఇది నారాయణ కాన్సెప్ట్ స్కూల్ లోపల అయితే నాటేసినాము. మన అన్నే మన చెట్టు అయితే చూసుకోపోతాడు. ఏం పేరు నాన్న పేరు? ఏడుకొండలో. ఏడుకొండలు అన్న అయితే చూసుకుంటాడంట. ఇంక మనం నేరుగా అయితే కడపకి అయితే వెళ్ళిపోదాము. అప్పుడప్పుడు ఆ నీళ్ళు రాకపోతారు పోయినా నా చెట్టు నువ్వే బాధ్యత. ఒక చెట్టే కా, జిల్లాకు ఒక్కొక్క చెట్టు. ఓకే గైస్, మనమైతే సక్సెస్ఫుల్గా అయితే చెట్టు అయితే నాటేస్తున్నాము. లొకేషన్ అయితే ట్యాగ్ చేస్తాము. ఇది స్కూల్ లోపల ఉంటుంది, లోపలైతే పర్మిషన్ ఇరు. బట్ చెట్టు అయితే 100% సేఫ్గా అయితే ఉండిపోతుంది. అన్న మన అన్న అయితే చూసుకుంటాను అన్నాడు. ఇంకోటి ఏమంటే అది ట్యాంక్ నిండే నీళ్ళంతా వస్తుంది, ఎప్పుడు తేమగానే ఉంటుంది కాబట్టి చెట్టుకి భయమే లేదు. చెట్టు ఇక్కడ ఈ స్కూల్ కాడ పెట్టినాను ఇప్పుడు. ఏం చెప్తున్నావు? మామూలు నీడుకుంటాయి చుట్టాతా. అవునవును. ఇక్కడ వచ్చి ఇది అశోకం చెట్టు అంటారు తెలుసు కదా, నీడ వస్తుంది దాన్ని పెట్టినాను ఆడ స్కూల్లో. జీతం అంతలే ఊరికే చేస్తాడు సమాజ సేవలాగా. అయితే చెట్టు నాటేసిపోతా ఉంటాయ. మన అన్న అయితే టీ అయితే తీస్తాను రా అన్నాడు. ఉన్న లేబర్ అంటే కూడా సార్ రా టీ తాగేసైతే మనమైతే మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి అయితే ఒక 2 కిలోమీటర్స్ ఉండే హైవేకి, హైవేకి పోయేసి కడపకి అయితే వెళ్ళిపోతాము. పడుకుంబో అక్కడ వదిలే నేను హైవేకి పోవాలా. దేవుడా, ఓ మంచి దేవుడు, ఒక లారీ ఒక లాంగ్ లిఫ్ట్ ఇవ్వు దేవుడా. లారీ రావాలి, లారీ ఇవ్వాలి, లారీ రావాలి ఇవ్వాలి. 2 కిలోమీటర్స్ అవుతుంది. మనం లారీ దొరికితేనే బైక్ మారి మారి ఇప్పటికే 10 కిలోమీటర్స్ రెండు పనులు అయితే మారేస్తున్నాను. రొయ్యలు తాకే అయితే చూడండి, రొయ్యల చేపలు అనిపించలేదే. చేపలు కాదు చేపలు, రొయ్యలు కాదు. ఇంకా అక్కడ ఉన్నాయి నోరులు పైకి ఎత్తుకుని వేసినామంటే అట్టే తింటుందేమో. వీడియో ఇంకా ఈ సైడ్ మొత్తం రొయ్యలు చేపల కుంటలు అయితే ఉంది. అక్కడ వీడియో తీస్తాను. వాళ్ళ ఓనర్ అయితే వచ్చాడు. తీయద్దు ఇంకా వేరే సైడ్ అయితే తీసుకుని అన్నారు. సరే అనేసి మనకైతే అవన్నీ ఎక్స్ప్లోర్ చేసేదంత వద్దు, మనం డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాము.
గాయ్స్ చాలా దూరం అయితే నడుచుకునే వస్తూ ఉన్నాము. ఓకే, ఒక లిఫ్ట్ కూడా నిలపలే, ఒక లారీ కూడా నిలపలే.